కిలో బియ్యం 500 రూపాయలు, పాల పొడి ప్యాకెట్ 1900, గోధుమలు 190, పంచదార 240, కొబ్బరి నూనె లీటరు 850 రూపాయలు, ఒక్క గుడ్డు 30 రూపాయలు. ఇవి శ్రీలంకలోని నిత్యావసర వస్తువుల రేట్లు. ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే పెరిగిపోతూనే ఉంటుంది. రూపాయి నిమ్మకాయ అక్కడ 60 రూపాయలు పెరిగిందంటే అర్థం చేసుకోండి అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉందో. అసలు శ్రీలంకకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? శ్రీలంకకు ఈ పరిస్థితి రావడానికి 4 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగం దెబ్బతీయగా సేంద్రీయ వ్యవసాయం పేరుతో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ను కూడా అక్కడి ప్రభుత్వం క్యాన్సిల్ చేయడంతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. దీంతో ఎటు దారి లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పులు చూస్తే 7 బిలియన్ డాలర్లు, కానీ ప్రభుత్వ ఖజానాలో మాత్రం 2 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండడంతో అదే ఇప్పుడు సమస్యగా మారింది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లుగా మారింది శ్రీలంకలోని సిచ్యువేషన్. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, ఆహారం, ఔషధాలు, ఇంధన కొరత, రోజుల తరబడి కరెంటు కోతలు, ఇలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. మరీ ముఖ్యంగా పేపర్లు లేని కారణంగా విద్యార్థులకు పరీక్షలు కూడా పెట్టడం లేదు. ప్రశ్న పత్రాల తయారీకి సరిపడా పేపర్, ఇంకును దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారక ద్రవ్యం లేని కారణంగా పరీక్షల్ని నిర్వహించలేకపోతున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం కోసం దీనంగా చూస్తుంది శ్రీలంక. అసలు శ్రీలంకలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా అక్కడి గవర్నమెంట్ తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమయ్యాయి. ముందే ఫైనాన్షియల్గా అంతంత మాత్రంగా ఉన్న శ్రీలంకకు కరోనా లాక్డౌన్ తోడైంది. అప్పుడు ప్రభుత్వం రైతులకు సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించింది. ఆ నిర్ణయమే ఇప్పుడు ఈ పరిస్థితికి దారితీసింది. వరి, టీ ఆకు సహా అక్కడ బాగా పండే పంటల్ని సేంద్రీయ పద్ధతిలోనే పెంచాలని చెప్పింది. అందుకు ఎరువులు, పురుగుల మందు వాడకూడదని ఆదేశించింది. నిజానికి శ్రీలంక ఎరువులు, పురుగుల మందు ఇంపోర్ట్ చేయించుకుంటుంది. అలా ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ కట్టాలన్న ఆలోచనతో సేంద్రీయ వ్యవసాయం చేయాలని రైతులకు చెప్పింది. దీంతో ఏం చేయలేక ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారు రైతులు. కానీ ఆర్గానిక్ కంపోస్ట్ కూడా ప్రభుత్వం సరిపడా సరఫరా చేయకపోవడంతో దిగుబడి తగ్గింది. ఏడాదికి 4 పంటలు రావాల్సి ఉండగా కేవలం 2 పంటలే వచ్చాయి. అది కూడా రావాల్సిన దానికన్నా చాలా తక్కువ దిగుబడితో మార్కెట్లోకి వచ్చింది. దీంతో సరుకులు తక్కువ, కొనేవారు ఎక్కువ అయిపోయారు. అందుకు రిజల్ట్ గా రేట్లు ఆకాశాన్ని అంటేశాయి. నిత్యావసర సరుకుల ధరలు ఏకంగా 2 నుంచి 3 ఇంతలు పెరిగిపోయాయి. గ్యాస్, వంట నూనె కూడా 4 రెట్లు పెరిగిపోయింది. దీన్ని ఆసరా చేసుకుని అక్కడ దళారులు రేట్లు అమాంతం పెంచేశారు. రైతుల నుంచి తక్కువ రేట్లకు సరుకు కొని జనానికి మాత్రం 2 ఇంతలు ఎక్కువకు అమ్మడం మొదలుపెట్టారు. ఒకవైపు లాక్డౌన్, మరోవైపు సేంద్రీయ వ్యవసాయంతో శ్రీలంక ఫ్యూచర్ ఆ ప్రభుత్వానికి అర్థమైంది. అందులోంచి బయట పడాలి అనుకునే లోపే సీన్ మారిపోయింది. జనం రోడ్డున పడ్డారు. ఇతర దేశాల వైపు సాయం కోసం ఎదురు చూసినా లాభం లేకుండా పోయింది. చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక బోట్లలో వలసబాట పడుతున్నారు. 1970లో సంభవించిన కరువు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటోంది. అరుదైన వాణిజ్య పంటలు, భారీ రబ్బరు తోటలు, టైర్ల ఉత్పత్తి దక్షిణాసియాలో అత్యధిక ఆదాయం ఆర్జించే ఓడరేవు, అడుగడుగున ఇన్మడించిన ప్రకృతి రమణీయత పర్యాటకుల రూపంలో కురిపించే ఒకప్పటి సిరిలంకగా భాసిలిన శ్రీలంక ఇప్పుడు తన ప్రాభవం కోల్పోయింది. రాజకీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2014 నుంచి పతనం అవుతూ వస్తోంది. ఇప్పుడు మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వలసపోతున్నారు. పర్యాటకం ద్వారా శ్రీలంకకు చాలా లాభం వచ్చేది, కానీ కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఈ రంగం ఘోరంగా దెబ్బతింది. కరోనా కారణంగా శ్రీలంకలో 2 ఏళ్లలో 14 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది. తద్వారా ఆర్థిక లోటు 1.5% పెరిగిపోయింది. ఈ నిధులు అడగంటడం, ఆదాయం లేకపోవడం వల్ల చమురు, ఆహార పదార్థాలు, ఔషధాలు, నిర్మాణ సామాగ్రి, నిత్యావసరాల్ని సమకూర్చడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. రోజులు గడిచే కొద్దీ వీటి నిల్వలు తరిగి ధరలు అమాంతం పెరిగిపోయాయి.
కరోనా నుంచి కోలుకుంటూ కాస్త గాడిలో పడదామనుకుంటున్న సమయంలో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోవడం శ్రీలంకకు మరో దెబ్బ కొట్టినట్లయింది. ఈ ఏడాది జనవరి నాటికి శ్రీలంక వద్ద కేవలం 2.3 బిలియన్ డాలర్ల మేర మాత్రమే విదేశీ ద్రవ్య నిల్వలు ఉంటే ఫారిన్ క్యాష్ రిజర్వ్ ఉన్నాయి. దేశీయ అవసరాలకు తగిన దిగుమతులు చేసుకోవడానికి ఇవి ఏమాత్రం సరిపోవు. మార్చి వచ్చేసరికి రోజువారీ అవసరాలకు చమురు సమకూర్చుకునే పరిస్థితులు కూడా లేకపోయాయి. దీంతో పోర్టు వద్దే చమురు ఆగిపోయింది. దానికి డబ్బు కడితే కానీ దేశంలోని ప్రజలకు దాన్ని సప్లై చేయలేరు. అందుకే ప్రభుత్వం కూడా ఎవరూ పెట్రోల్ బంక్లకు రావద్దని తేల్చి చెప్పింది. కాగా పెట్రోల్ డీజిల్ కోసం క్యూ లైన్లలో నిల్చున్న ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కొలంబో పోలీసులు తెలిపారు. మరోవైపు లంకేయులు విద్యుత్ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు కొన్ని గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్తో పోల్చితే 300 రూపాయలకు పడిపోయింది. దీంతో శ్రీలంక 2022లో సుమారు 7 బిలియన్ల డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంది. అంతర్జాతీయ సావరిన్ బాండ్ రూపంలో 1 బిలియన్ డాలర్ల రుణం చెల్లించవలసి ఉంది. శ్రీలంక ప్రభుత్వం రుణం 2019లో దాని జీడీపీలో 94% నుంచి 2021 నాటి జీడీపీలో 119% పెరిగిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు శ్రీలంక క్రెడిట్ రేటింగ్లను తగ్గించారు. అంటే శ్రీలంకకు అప్పు ఇవ్వడానికి మరిన్ని కండిషన్స్ పెడుతున్నాయి ఇతర దేశాలు. దీంతో ఇప్పుడు శ్రీలంక దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఫారిన్ కరెన్సీని అప్పులు కట్టడానికి కాకుండా ప్రజల కోసం ఉపయోగించాలి. ఆ తర్వాత ఇతర దేశాలకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కల్పించి వాటితో అప్పు తీర్చుకోవాలి. ఇవే ఇప్పుడు శ్రీలంకను కాపాడతాయి. శ్రీలంకకు ఈ పరిస్థితి రావడానికి 4 కారణాలున్నాయి. ఫారిన్ కరెన్సీ కోసం కొన్ని కేటగిరీలకు సంబంధించిన ఇన్కమ్ మీదనే ఆధారపడడం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని పెద్దగా ఎంకరేజ్ చేయకపోవడం, స్తోమతకు మించి అప్పులు తీసుకోవడం, ప్లానింగ్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం, ఇవే ఇప్పుడు శ్రీలంకకు ఎలాంటి ఆదాయం లేకుండా చేశాయి. 7 బిలియన్ డాలర్ల అప్పును తలపై పెట్టుకొని ప్రజల నుంచి వ్యతిరేకతను తట్టుకోలేకపోతుంది అక్కడి గవర్నమెంట్. ఇప్పుడు రుణ పునర్నిర్మాణం తప్ప మరో మార్గం లేదు.